పబ్లిక్ లో వాడు ఓడిపోయారు కానీ ఫోర్త్ డ్యామ్ ఫోటో ఏం ఒకసారి చూపించు ఒకసారి. అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరంతా, ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళిక బద్ధంగా కట్టాలి, ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి, సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ వెన్ ద కాఫర్ డ్యామ్ ఇస్ పుట్ ఇన్ ప్లేస్. స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతాం. కాఫర్ డ్యామ్ కన్నా పూర్తవుతే స్పిల్వే వైపు నుంచి నీళ్లు మళ్లించే అవకాశం లేదు కాబట్టి కాఫర్ డ్యాంలో గ్యాప్లు ఇచ్చి పెడతాం. కాఫర్ డ్యాములు రెండు పూర్తి కాకమునిపే స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాళ్ళు కూడా కట్టేస్తావు. సో నీళ్లు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్లో నుంచి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ జరుగుతుంది. సో కిందికి 35 మీటర్ల నుంచి 22 మీటర్లు స్కౌరింగ్. ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఏపీఎండిసి ఆదాయం 23,000 కోట్లపై చిరుకు 2023-24 ఆయన హయాం దిగిపోయే టైంకి 400 కోట్లు ప్రైవేట్ సిండికేట్ 1,000 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. పగటి పూటే 9 గంటల పాటు పవర్ ఏం రావట్లేదు. మీకు అమ్మనిచ్చారు అనుకో, చక్కగా భావించి నన్ను చెల్లిగా భావించి నన్ను అమ్మగా భావించి అట్లా అందరినీ నాకు న్యాయం చేశారనే వాళ్ళు పర్లేదు అని అనుకుంటారు. కొంతమంది కులపించుకుంటారు, సో లేదబ్బా వీడే ఈ డబ్బు ఏమైనా ఇచ్చాడా అక్కడుండే కదా ఇచ్చాడో కొంతమంది అంటారు. కొంతమంది మా హీరోనే చేయాలి హీరోడు చేయడానికి కొంతమంది అంటారు. దీంట్లో ఉంటాయి అంటే జనాలు మారనమాట. ముందు రాజశేఖర రెడ్డి గారు రామారావు గారు ఉన్నప్పుడు అయితే అది ఓకే. అప్పుడు ఉన్నప్పుడు జనాలు ఒక పెద్ద మనిషి ఒక ఊర్లో ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండేవారు. ఏదైనా తప్పు జరిగితే అందరూ పంచాయతీకి పిలిపించి మాట్లాడి దాని నుంచి పెద్ద వాళ్ళ మాటలు వినేవాళ్ళు. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు ఎక్కడే కానీ.